ప్రకాష్ హైదరాబాద్ చెప్పనైనా నీ ప్రశ్న అంకుల్ ప్రార్థన మోకాళ్ళలోని చెయ్యాలా లేకపోతే నిలబడి చెయ్యాలా లేదా ఆకాశం వైపు కన్నులెత్తి చెయ్యాలా లేదా తలదించుకుని కళ్ళు మూసుకొని చెయ్యాలా ప్రార్థన ఎలా చేయాలో కొంచెం వివరించండి అంకుల్ మీకు మీ తండ్రి గారు ఉన్నారు నాయన ఓకే అంకుల్ మీ తండ్రి ఉన్నారా ఆ ఉన్నారు అంకుల్ కళ్ళు మూసుకొని చెప్తావా కళ్ళు ఇప్పు చెప్తావా ఆకాశం పక్క చూసి చెప్తావా కూర్చొని చెప్తావా మోకాళ్ళు వేసి చెప్తావా కళ్ళు తెరిసి మామూలుగా కూర్చుంటే కూర్చొని చెప్తాను నిలబడితే నిలబడి అలాగే దేవుడితో కూడా చెప్పచ్చు అంటే ఇక్కడ హెబ్రోన్ సంఘస్థులు కంపల్సరీ మోకాళ్ళలోనే ప్రార్థన చేయాలని చెప్తున్నారు మోకాళ్ళలో ప్రార్థన చేయాలని ఒక దగ్గర ఉంటుంది గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలని ఒక దగ్గర ఉంటుంది తలంటుకొని ప్రార్థన చేయాలని ఒకలా ఉంటుంది నిలబడి కన్నులెత్తి ప్రార్థన చేయడం ఒకటి ఉంటుంది మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం ఒకటి ఉంటుంది ఇందులో ఏది రైట్ ఒక విషయం గమనించిన ఆయన భక్త సింగ్ బైబుల్ తెలీదు ఓకే భక్త సింగ్ అసలు బైబుల్ తెలీదు అందుకే ఇలాంటి పనికిరానివన్నీ పెట్టి మూఢాచారాలు పెట్టి జనాన్ని పాడు చేశాడు భక్త సింగ్ ఇకపోతే విశేషం ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి శుభార్త ప్రకటించండి అని యశ్వరావు చెప్పాడా చెప్పాడు నడిచెళ్తావా ఈత కొట్టుకొని వెళ్తావా వాడ మీద వెళ్తావా విమానం మీద వెళ్తావా బాకురుకొని వెళ్తావా పాకురుకొని వెళ్తావా ఏది అవకాశం ఉంటే దాన్ని అలా సువార్త ప్రకటించటం ముఖ్యం కానీ నువ్వు ఎలా వెళతావు అనేది ముఖ్యం కాదు నాయన ఓకే అవునా అవును అంకుల్ కారంతో తింటావా కారం లేక తింటావా చికెన్తో తింటావా కాయగూరలతో తింటావా నీకేది ఇష్టమైతే ఒంటికి ఆరోగ్యమైంది అది తినాలి లా ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఒక పదప్రయోగం జరిగింది నాయన అంటే బైబిల్లో కొన్ని నువ్వు తప్పనిసరిగా చేయాలి బైబిల్లో కొన్ని నువ్వు ఎలా చేసినా పర్వాలేదు తప్పనిసరిగా చేయడం అంటే బాప్తిసం తీసుకోవటం ఎలా చేసినా పర్లేదు అంటే కూర్చొనైనా ప్రార్థన చేయొచ్చు నిలబడైనా ప్రార్థన చేయొచ్చు మా కళ్ళు ప్రార్థన చేయొచ్చు ఇప్పుడు పేషెంట్ ఉంటాడు రోగం వచ్చింది పెద్ద రోగం కాళ్ళు చేతులు పడిపోయి పక్షపాతం వచ్చింది మరి బక్సింగ్ రూపుడు ఎవడైనా మోకాళ్ళు వేయగలడా అవునా ఓకే మై సన్ క్లియర్ అయిపోయిందా ప్రవీణ్ పాలవంచ మీ కరెంట్ వైర్ తెగిపోయి కదా అక్కడ హలో ప్రవీణ్ కరెంట్ వైర్ తెగిపోయటం ఈ పెద్ద హెవీ లేదు చెప్పు నాయన నీ మాటలు నీ మాటలు కట్ అయిపోతున్నా నీ మాటలు కట్ అయిపోతున్నాయి కొంచెం నెమ్మదిగా దూరంగా పెట్టి మాట్లాడు మైక్ ని ఏటో మళ్ళా కట్ అయిపోయింది దయ్యాల గురించి బైబుల్లో రాయబడింది నీ మాటలు కట్ అయిపోతున్నాయినా నీ మాటలన్నీ కట్ అయిపోతాయి నీ సెల్ చార్జింగ్ లేదు ఏదో చూసుకో లేకపోతే సిగ్నల్ లేదు నీ మాటలు కట్ అయిపోతున్నాయి నా మాటలు నీకు అంత బాగా వినబడుతున్నప్పుడు నీ మాటలకు వినబడాలి కదా నీ క్లియర్ గా ఉంది వెరీ గుడ్ మరి నీ వాయిస్ నాకు క్లియర్ గా లేదు వేరే సెల్ నుంచి నాయనా రాజేష్ చెన్నై రాజేష్ చెన్నై వందనాలు యోగు గ్రంథం 37వ అధ్యాయం అది యోగు గ్రంథము 37వ అధ్యాయము 18వ వచనం 18వ వచనం యోగు గ్రంథము 37వ అధ్యాయము 18వ వచనము యోగపుర గ్రంథము 37:18 పోత పోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆను వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా చెప్పు నేనా ఈ నెల ఈ వారంలో అక్టోబర్ 5న నోబెల్ కమిటీ ఒకటి నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేసినాడు ఒక ముగ్గురు శాస్త్రవేత్తలకి
విశ్వం అంతకంతకు విస్తరిస్తుందని, కాలంతో పాటు ఈ విస్తరణ వేగం కూడా పెరుగుతుందని గుర్తించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమానం అది ప్రకటించినది. అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది? వెరీ గుడ్. విశ్వం వ్యాప్తి చెందుతుందని చెప్పిన ఈ శాస్త్రవేత్తలు ఉన్నారా? వీరికి ఎలా తెలిసింది విశ్వం వ్యాప్తి చెందుతుందని? విశ్వపు అంచులు ఇప్పటికి మానవ జ్ఞానానికి అందుబాటులో లేదు. ఇకపోతే మనం ఇంకో పాయింట్ వినాలి. హబుల్ టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత, హబుల్ టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత 1500 కోట్ల కాంతి సంవత్సరాల అంత సుదూర ప్రాంతంలో ఉన్న నక్షత్రాలు కనిపించాట. గత 10-15 ఇయర్స్ బ్యాక్ ఈ న్యూస్ వచ్చింది. 1500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఈ గెలాక్సీ, ఈ నక్షత్రాలు కనిపించాట. నక్షత్రం అంటే అంచు కనబడలేనట్టే కదా. అంటే మరి అంచు కనబడని వాడికి పెరుగుతుందా తరుగుతుందా అని ఎలా చెప్పగలడం? ఇప్పుడు నీటిలో దూకాలి, లోతు ఎంత ఉందో వాడే చెప్తాడు. అవునా? మరి దూకన వాడికి లోతు ఎంత అని ఎలా తెలుసు? కనీసం తాడైనా వెయ్యాలి. తాడు వెయ్యిన వాడికి దీని లోతు ఎంత అని ఎలా తెలుసు? మరి తెలియని వాడు ఏదో ఎర్రబాగులుడు చెప్పాడు, ఆడికంటే ఎర్రబాగులుడు నోబెల్ కమిటీ. ఇక నోబెల్ కమిటీ ఎంత పనికిరాని కమిటీయో నీకు ఒక మాటలో సింహగజ్జంలో రాశాను. రష్యా శాస్త్రవేత్త ఒకడు ఆండ్రో సుకరోవ్ అనేవాడు, రష్యా శాస్త్రవేత్త, ఇంచుమించు 1990-91లో ఇది న్యూస్ వచ్చింది. అది సింహగజ్జంలో ఉంటుంది. ఈ నోబెల్ శాస్త్రవేత్త, ఈ రష్యన్ శాస్త్రవేత్త ఆండ్రే సుకరోవ్ అనేటటువంటి వీడు హైడ్రోజన్ బాంబును కనిపెట్టాడు. ఈ హైడ్రోజన్ బాంబును కనిపెట్టినందుకు వీడికి నోబెల్ కమిటీ బహుమతి, నోబెల్ బహుమతి ప్రకటించింది. అసలు హైడ్రోజన్ బాంబు దేనికి అంటే, ఇప్పుడు నోబెల్ కమిటీకి పిచ్చెక్కిందా? ఒక భయంకరమైన మానవ వినాశనాన్ని లేదా ప్రకృతిని చెరిచే ఒక విషప్రయోగంతో కూడుకున్న లేక బయలాజికల్ వెపన్స్ లాంటి ఇలాంటి వెపన్స్ కొనుక్కోవటం అనేది హైడ్రోజన్ బాంబు, అలాగే యాటమ్ బాంబు, అలాగే న్యూట్రాన్ బాంబు, మరి ఇలాంటివి కనిపెట్టిన వాడికి నోబెల్ బహుమతి ఇస్తున్నారు అంటే అసలు నోబెల్ కమిటీకి ఏమైనా బుద్ధి ఉందా? కనుక నాయన ఆడేదో నోబెల్ కమిటీ ప్రకటించింది కనుక వీళ్ళు గొప్పవాళ్ళని ప్రపంచంలోనూ వెర్రోళ్ళు నమ్ముతారు. నువ్వు నమ్మకవు. అవునండి, ప్రపంచంలో వెర్రోళ్ళు నోబెల్ అనగానే ఆస్కార్ అవార్డు అనగానే పొంగిపోతారు, గిన్నిస్ బుక్ రికార్డ్ అనగానే పొంగిపోతారు. ఏనాయినా ఇవన్నీ నమ్మొద్దు, ఎందుకంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు దొంగోడు దొంగోడే సమర్థిస్తాడు. ఈ లోకం లోకస్తుల్నే ప్రేమిస్తుంది. కనుక అవన్నీ నమ్మకం. బైబుల్ ఖచ్చితమైన పుస్తకం. విశ్వ చక్రం అంచులు ప్రపంచానికి ఇంకా తెలీదు. అది చక్రమా, ట్రయాంగిలా, స్థూపాకారం అనేది కూడా శాస్త్రాలకు తెలీదు, శాస్త్రవేత్తలకు తెలియదు అంతవరకు. అసలు యూనివర్స్ అనేది ఎలా ఉంది? గుండ్రంగా ఉందా, లేకపోతే ట్రయాంగిల్లో ఉందా, లేకపోతే దీర్ఘ చతురస్రాకారంలో ఉందా? అసలు విశ్వం ఏ ఆకారంలో ఉందో తీసుకెళ్ళిపోయి బయటికి, విశ్వం ఏ ఆకారంలో ఉందో ఎవరికీ తెలీదు. అలాంటిది ఏ ఆకారంలో ఉందో తెలియనిటువంటి ఈ శాస్త్ర ప్రపంచానికి, ఏ ఆకారంలో ఉందో విశ్వం తెలియని ఈ శాస్త్ర ప్రపంచానికి అది విస్తరిస్తుంది అని ఎలా చెప్పగలడు? అదేమైనా భూమా కొలిచేయడానికి? విశ్వంలో ఉన్న గెలాక్సీలు ఇంకెన్నున్నాయో వీడికి తెలియదు. విశ్వపు అంచులకు వెళ్ళలేదు వీడు. వీడు ఎలా చెప్పగలడు ఆయన? అది ఎలా మనం నమ్ముతాం? కనుక నువ్వు నమ్మే పని లేదు బైబుల్ విద్యార్థిగా. ప్రవీణ్ పాల్వంచ, ప్రవీణ్ పాల్వంచ ప్రవీణ్ పాల్వంచ డాడీ ఇందా కాల్ చేశా కదా? చెప్పనండి. ఇప్పుడు బాగుంది దయ్యాలతో నీకేమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం కాదు, దయ్యాలు డౌట్ ఉందా నీకు? డౌట్ ఉంది. అదే చాలా మంది ఒక దయ్యం పట్టిందండి వేస్తుంటే మళ్ళా కట్ అయిపోతున్నా, నీ వాయిస్ కట్ అయిపోతున్నాయన.
చెప్పు నాయన. అది చాలా మంది బైబిల్ బైబిల్లో ఒక మనిషి కట్ అయిపోతుంది, కట్ అయిపోతుంది. నీ మాటలు ఒకటి వినపడుతుంది, ఒకటి వినపట్టదు, ఒకటి వినపడుతుంది, ఒకటి వినపట్టలేదు. నా మీ మొబైల్ మీ మొబైల్ మార్చేనాయనా? మేము ఇక్కడ లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ సెట్ చేసుకున్నాం అన్ని. మాది నీకు బాగా కనపడాలి కదా. ఇప్పుడు టీవీ ఛానల్స్ అయినా బొమ్మ సరిగ్గా రాక దూరుకుంటా ఒకటి. మనం టీవీ 5,000 నుంచి 100,000 రూపాయలు టీవీ కొనుక్కుంటాం. ఇప్పుడు ఓకేనా? వాయిస్ వస్తుందా? రావట్లేదా? నేను కట్ అయిపోతున్నా ఆయన. ఒక్క మాటలో చెప్పాను, ఒక మాటలో చెప్పాను. నేను జవాబు చెప్పేస్తాను. దయ్యాలు ఉన్నాయా లేవా? అసలు దయ్యాలే లేవు నాయన. 700 కోట్ల దయ్యాలు ప్రపంచంలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే మనుషులు. 700 కోట్ల మంది మనుషులు ఉన్నారే. గాలి జనార్దన్ రెడ్డిని చూసావు కదా, అన్నదమ్ములు ఇద్దరు అది రేపు పెద్ద దయ్యాలు అయ్యి. ఏనాయనా మరి కిల్లర వీరప్పన్ గాడు గజదొంగ, ఆడు ఇంకా పెద్ద దెయ్యం. బిన్ లాడన్ గాడు ప్రపంచ దెయ్యం వాడు. కనుక దెయ్యాలేయో వేరుగా ఉన్నాయి, అవి వచ్చి మనుషులు ఏదో చేస్తాను కూడా పొరపాటు. మనుషులకే దయ్యాలు బట్టి క్రూరులుగా తయారవుతున్నారు. మనిషిని మనిషి చంపుతున్నారు కానీ క్రూరమోగాలు వచ్చి ఊర్లో పడి మనుషులు చంపుతున్నాయా? అంతే కదా, క్రూరమోగాలు ఏమైనా వచ్చేసి ప్రపంచ సిటీలోకి వచ్చి మనుషులు చంపేస్తున్నాయా? లేదా కొండల్లో ఎవడైనా చచ్చిపోతే ఆడు మనిషి చంపాడని న్యూస్ వస్తుందా? లేకపోతే ఒక క్రూరమొగ పులి ఎత్తి కొట్టడం వల్ల చచ్చిపోయాడని అక్కడ న్యూస్ వింటున్నావా? డాడీ ఇప్పట్లో తొంగ పాసం అందరూ దయ్యాలు అలాగన్నవాడు దెయ్యం. అలాగన్నవాడే దెయ్యం నాయన. అసలు దెయ్యాలు లేవు, ఎవరిని పట్టవు. పాపం నివాస్ మళ్ళీ నివాస్ కట్ అయిపోతుంది. ఓకే డాడీ, ఒక పని చేయను. ఎవరికైనా దెయ్యం పెడితే శ్రమ అనుకోకుండా నా దగ్గర తీసుకొచ్చాయి. ఎవరికైనా దెయ్యం పెడితే పాస్టర్ కానీ ఇంకెవడైనా భూత వైద్యుడు కానీ ఎవరికి దెయ్యం పెడితే నా దగ్గర తీసురా. నీ కళ్ళ ముందు దెయ్యం కాదు వీడే అని నిరూపిస్తాను. ఓకే ఓకే డాడీ, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. మీరు అడిగిన ప్రశ్న, మీరు పిల్లలు వీళ్ళు ఏమన్నా 25,000 పెట్టి ఇన్స్ట్రుమెంట్ కొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అప్పుడు వచ్చి దీన్ని టెస్టింగ్ పెట్టారు క్లాస్కి. ఏం చేస్తున్నారా మీరు అంతా? ఏం చేస్తున్నారు? అడి పిల్లండి సాల్మన్ గారిని పత్తా ఉండడు. ఉదయం కనబడతా ప్రేమేశ్వరం కనబడతారు కానీ ఆడు గుర్ర మీద ఇంటికి లేకపోయినా ఆడు కనపడ్డావు. సెట్ కొన్నాం, పెట్టాం సెట్ తెచ్చి కరెక్ట్గా 5-6 డేస్ అయింది. అవన్నీ బిగించాలని కనీస జ్ఞానం వీళ్ళకి లేదు నాయన. కొని తెచ్చిన నా పక్కన ఉన్న వీళ్ళిద్దరికీ తెలీదు. మేము ఒక యూనిట్ తెచ్చాం హైదరాబాద్ నుంచి. రాత్రికి డాడీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, అది ప్రిపేర్ చేయాలని. చూసారా యేసుప్రభు కుడి ఎడమ దొంగలు ఎలాగున్నారో అలాగ ఉన్నారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ లేదు నేను ఉన్నవాడు చెప్తున్నాను. వాడికి అంత ఆడితో చెప్పాను, మళ్ళీ వాడికి కూడా చెప్పాను, అరే యూనిట్ రెడీగా ఉంది అన్నయ్య, వాళ్ళు యూనిట్ తెస్తున్నారు నువ్వు వెంటనే పెట్టరా అంటే ఆడికి సైలెంట్ అయిపోయాడు. రే మీరు దేవుడికి లక్ష చెప్పాలి, ఉన్నమాట చెప్తున్నాను. మీ పనుల మీద ఉన్న ఇంట్రెస్ట్ దేవుని పని మీద లేకపోతే అడ్డంగా నరికేస్తాడు. అందరికీ చెప్తున్నాను, నా దగ్గర వీళ్ళిద్దరికీ చెప్తున్నాను, ఆ కేవలంలో కూర్చున్న ఆ బోడిగాడికి చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. దేవుని పనిని పక్కన పెట్టి సొంత పనుల కోసం ఊరి మీద తిరిగితే అడ్డంగా నరుకుతాడు దేవుడు. పచ్చిపోకూడదు. యాకోబు కనిగిరి చెప్పు నాయన. యాకోబు కనిగిరి హలో. యాకోబు కనిగిరి హలో డాడీ. ఆ చెప్పు నాయన. డాడీ నమస్కారం. నమస్కారం, చెప్పు నాయన, ప్రశ్న చెప్పు. మీరు ఏ విషయాల్లో వాడతారు కనుక ఇంకొక నాకు కక్క అంటే ఏంటి అర్థం అవుతున్నా మీ ప్రశ్న? నాకు జాగ్రత్తగా పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకొని మీరు రెడీగా ఉండాలి. ఏదో కాకి కోతలు కోడి కోతల్లాగా ఒక ప్రశ్న. అసలు మీరు అడిగిందే ప్రశ్న, ఆ ప్రశ్న ఖచ్చితంగా నాకు తెరపాలి మీరు, అప్పుడు నేను ఖచ్చితమైన సమాధానం మీకు ఇవ్వగలను. ఆగో వినపడతాం, చెప్పు నాయన, చెప్పు. ఒకటో అధ్యాయం లోకాసు వార్త 1వ అధ్యాయం 1 ఘనత వహించిన థియోఫిలా. అనగానే ఓ మంచివాడని థియోఫిలస్ అంటే ఇంగ్లీష్ లో థియోఫిలస్ అంటారు నాయన.
థియోఫిలస్ అంటే ఒక మంచివాడు, ఒక ఉత్తముడు, ఒక సమాజంలో గొప్ప వ్యక్తి, గౌరవనీయుడు అని అర్థం నాయన. ఓకేనా? ప్రింటింగ్ మిషన్ కనిపెట్టక ముందు డాడీ, మరి ఆ తరంలో ఉన్న వాళ్ళకి బైబిల్ తెలియదు కదా డాడీ, అంటే తెలుగులో కూడా ముద్రణ కాకముందు మరి ఆ తరంలో ఉన్న వాళ్ళంతా ఏమైనా డాడీ, మరి వాళ్ళకి బైబిల్ తెలియదు కదా. అదే అన్నాడు. దేవుడు తెలుసా? దేవుడు తెలుసా? దేవుడు తెలిసినప్పుడు మీ నాన్న నీకు రాసిస్తే గానీ, నేను నీ కుమారుడు, నేను నీ తండ్రిని అని రాస్తే గానీ, అంటే అచ్చయంత్రం వచ్చే అక్షరాలతో నేను నీ తండ్రిని అని నీకు రాసిస్తే గానీ నమ్మవా? నమ్ముతాను. మరి అంతే కదా, ఇటు దేవుడి దగ్గరికి వచ్చేసరికి రిటర్న్ కమిట్మెంట్స్ అడుగుతున్నావా? దేవుడి దగ్గరికి వచ్చేసరికి రాతలు ఉండాలా నీకు? బంగారం ధర తగ్గిందని ఎవరో వింటారు అంతే, అక్కడికి వెళ్ళి లైన్ల మీద ఉంటారు. అక్కడ రేషన్ కొట్టులో రేషన్ వచ్చిందో లేదో తెలీదు, ఎలా తెలిసిపోద్దాం మొత్తానికి అక్కడికి వెళ్ళిపోతారు. ఏనాయనా, పుట్టినప్పటి నుంచి బడిలో చదువుకోలేని వాళ్ళు నోట్లు లెక్కెట్టగలరా? ఇది ఎలా లెక్కెట్టారు? లెక్కలు నేర్చుకోలేదు. అవునా? మరి లెక్కలు నేర్చుకోకపోతే మరి ఆలు రావు, అంకెలు రావు, ఏమి రావు? నోటు చూడగానే ఎంత నోటు చెప్పేస్తున్నాడు? 500 నోటు అంటున్నాడు, 1000 రూపాయల నోటు అన్నాడు, 10 రూపాయల నోటు అన్నాడు, 5 రూపాయల నోటు అన్నాడు. ఆడేలా తెలుసుకున్నాడు? రైట్. పెళ్ళయిందా నీకు? పెళ్లి చేసుకుంటావా చెప్పు, నిజం చెప్పు. పెళ్లి చేసుకుంటావా? కాపురం ఎలా చేస్తావు? ఎవరు నేర్పుతారా నీకు చెప్పు? కాపురం ఎలా చేస్తావు నీకు ఎవరైనా చెప్తారా? నువ్వే నేర్పించుకుని వెళ్ళిపోగలవా? నీకు కాపురం ఎలా చేయాలో నేర్పించకుండా నీ భార్య దగ్గరికి వెళ్ళిపోగలవా? అది చూసావు, నీకు ఎక్కడంత జ్ఞానం ఉంది. దేవుని గురించి తెలుసుకోవడానికి అచ్చుయంత్రం కావాలా నీకు? అచ్చుయంత్రంలో బైబిల్ ప్రింట్ అవ్వాలా? అప్పుడు అది నువ్వు చదవాలా? అప్పుడు నువ్వు నమ్ముతావు? ఇదే ప్రశ్న దేవుడు అడిగి చిత్తకొట్టి చోరు మూసేస్తారు అక్కడ. తర్వాత ప్రశ్న, శ్రీనివాస్ వరంగల్ చెప్పు నాయన. శ్రీనివాస్ వరంగల్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాన్న, చెప్పు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. స్త్రీలు కనిన వారిలో బాప్తీసుమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఆయనను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. చెప్పు నాయన, ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పు. పరలోక రాజ్యంలో అల్పుడు యోహాను కంటే గొప్పవాడు అంటే? అవును నాయన. మరి ఇప్పుడు యోహాను పరలోక రాజ్యం బోడా అండి? యోహాను పరలోక రాజ్యం బోడా? పరలోక రాజ్యం వెళ్తాడు కానీ గేట్ దగ్గర ఉంటాడు అనుకుందాం ఉదాహరణకి, చివరి స్థాయిలో ఉంటాడు. ఎందుకు వీడు ఎలాగ అయిపోయాడంటే, యోహాను దగ్గరికి యేసుప్రభు బాప్తిజం తీసుకోవడానికి వచ్చాడా? వచ్చాడు. బాప్తిస్ ఇచ్చినప్పుడు ఆకాశం తెరవబడ్డం, పరిశుద్ధాత్మ పౌరాకారంతో రావటం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్న ఆకాశం అని వినబడటం, బాప్తిస్ యోహాను విని చూశాడా? చూశాడు. ఈలోగా సమస్య వచ్చింది. హేరోదు రాజు మీద కొంచెం బుద్ధి చెప్పే మాటలు మాట్లాడేసరికి ఆ హేరోదియ ఫీల్ అయిపోయి తన కూతురు డ్యాన్స్ వేయించిన తర్వాత ఏం కావాలమ్మా నీకు అని హేరోదు రాజు అడిగితే, అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అమ్మా ఇలాగ అడుగుతున్నాడు రాజు, మరి నేనేం కోరుకోవాలి అని అడిగితే కక్షిగట్టు ఉంది హేరోదియ. అప్పుడు అది ఏం చేసిందంటే యోహాను తల కావాలని అడిగింది. అప్పటికి యోహాను అరెస్ట్ అయి ఉన్నాడు లోపల, యోహాను చెరసాల్లో పెట్టారు. యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు కబురు పెట్టాడు ఎవరికి? యేసుప్రభుకి. ఏనైనా ఏమని కబురు పెట్టారు? 2వ వచనం 11వ అధ్యాయం 2వ వచనం క్రీస్తు చేయుచున్న కార్యములను, అదే 11వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం, క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి కొన్ని కొరకు కనిపెట్టవలెనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపాను. జైలు శిక్ష పడేసరికి అంతకు ముందే క్రీస్తుకు బాప్తీసం ఇచ్చాడు కదా యొర్దాన్ నదిలో,
అప్పటికే కదా మరి పరిశుద్ధాత్మ పౌరాకారంతో దిగడం యార్దన్ నదిలో యేసుక్రీస్తుకు పైగా మరి ఆకాశవాణి దేవుడు మాట్లాడు తండ్రి మాట్లాడుతున్నాడు నా ప్రియ కుమారుడు తండ్రి ఆరాధించుచున్నాను అనటం ఆ తర్వాత యోహాను గారిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని యేసు ప్రభుని చూసి అనటం మరి ఎన్నన్నవాడు చరసారలోకి వచ్చిన తర్వాత ఆ శిష్యులకు ఏమని కబురెడుతున్నాడు రాబోవాడవు నీవేనా మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అంటే యోహానుకు విశ్వాసం ఏమైంది గాడి తప్పింది సహజంగా సమాజంలో క్రైస్ దేవుని నమ్ముకునే వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వస్తే ముందు దేవుణ్ణే వ్యతిరేకిస్తారు వాళ్ళు నేను ఆయన చెరసాల్లో ఉండటం ఏ రోజు వరం మేరకు తన తల నరకబడ్డం తండ్రి సంకల్పంలోని భాగం అది ఈయన కేవలం తల నరకబడి ఒకసారి చంపబడ్డాడు కానీ యేసు అయితే చాలా కొన్ని అనేక రోజులు శ్రమపడి మరి గంటలు గంటలు సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు చనిపోయాడు ఆయన ఎవరు క్రూరంగా చనిపోయారు యోహాను గారు క్రూరంగా చనిపోయారా యేసుక్రీస్తు వారు క్రూరంగా చనిపోయారా ఎవరు క్రూరంగా చనిపోయారు యేసుక్రీస్తు వారు క్రూరంగా చంపబడ్డారా ఈ బాప్తిస్మ యోహాను క్రూరంగా చంపబడ్డాడా ఏనైనా యోహాను కాదు నాయన యేసు ప్రభు వారి క్రూరంగా చంపబడ్డారు క్రూరంగా చంపబడ్డారు యేసు ప్రభు వారు కష్టాలు వచ్చాయని తండ్రిని మర్చిపోతే ఎలాగా అందుకే ఇదేంటయ్యా నేను బాప్తీసు తీసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వే కదా లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల నేనన్నావు అలాగే దేవుడితో నువ్వు ఒక మాట అన్నావు ప్రభువా యార్దాన్ నదిలో చాలా మంది బాప్తీసుని తీసుకోవడానికి మా దగ్గరికి వస్తున్నారు ఇందులో ఎవరు నీ కుమారుడని నేను చెప్పాలి నేను ఎలాగ తెలుసుకోవాలి అని అంటే ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ దేవుడు పౌరాకారంతో ఉంటాడో ఆ టైంలో ఎవరైతే ఆకాశవాణిగా నా మాటలు నీకు వినిపిస్తాయి ఇతడు నా ప్రియ కుమారుడు ఇతను ఎందు నేను ఆనందించుచున్నాను అనే మాట నీకు వినబడతాదో అతడే నా కుమారుడు అని తండ్రి చెప్పిన తర్వాత యేసు ప్రభువుని చూసి ఎందుకు అపనమ్మకస్తుడయ్యాడు యోహాను అందువలన అతను అపనమ్మకాన్ని బట్టి అతను లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఓకేనన్నా అంటే ఇప్పుడు అంటే పరలోకరాజ్యంలో అల్పు ఉంటుంది లోయెస్ట్ స్టేజ్ పరలోక రాజ్యంలో అల్పులైన వారు యోహాను కంటే గొప్పవారు అంటే అల్పుడైన వాడు ఇక్కడ కూర్చోంటే అల్పు కంటే ఇంకా తక్కువ స్థాయి ఉండదు కదా యోహాను ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు చూడు కరెక్ట్ గా మాట చదువు నాయన మాట చూడు బాప్తిస్మ ఇచ్చు యోహాను కంటే చెప్తున్నాను ఆయన పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు అది స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు కనేటప్పటికి గొప్పడే కనేటప్పటికి వాళ్ళ తల్లి ఎలిజబెత్ కనేటప్పటికి అతను గొప్పడే కానీ నిజ జీవితంలో పని కార్యక్రమానికి దేవుణ్ణి నమ్మి అతని కొరకు పని చేసే పరిస్థితికి వచ్చేసరికి మాత్రం అందరికంటే తక్కువ వాడైపోయాడు నువ్వేనా యేసు ప్రభుని అనుమానించేశాడు యేసు ప్రభునే అది తప్పు కదా ఓకేనా గాడ్ బ్లెస్ యూ చెప్పకుండా పోతాడు ఏనన్నా చెప్పకుండా పోతాడు కాకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాడు కానీ అక్కడ చివరిన ఉంటాడు అనమాట ఇప్పుడు ఎంత సింహాసనాలు ఉంటాయి విఐపీ పీపుల్ ఉంటారు నాయన విఐపీ పీపుల్ అందరు పైన ఉంటారు వాళ్ళ కింద నాలుగు చిన్నవారు ఉంటారు ఆ కింద నాలుగంటే చిన్నవారు ఉంటారు వాళ్ళ కింద అంతకంటే చిన్నవారు ఉంటారు మరి నేలలో కూర్చున్న వాళ్ళంటే అందరికంటే చిన్నవాళ్ళు అని ఆ నేలలో ఇంకా గేట్ దగ్గర వరకు వెళ్ళిపోయారంటే అందరికంటే బాగా చిన్నవాడు అని అర్థం ఏనన్నా ఓకే మై సన్ సన్నీ కర్ణాటక హలో చెప్పు నాయన డాడీ వందనాలు డాడీ వందనాలు నాయన చెప్పు నాయన డాడీ మీరు సింహాసన బుక్ రాసిన దగ్గర నుంచే బైబుల్ బాగా కొంచెం అర్థమవుతుంది డాడీ వెరీ గుడ్ కాకపోతే డాడీ రెండు క్వశ్చన్లు ఉన్నాయి డాడీ ఎన్ననైనా డాడీ డిస్టర్బెన్స్ వస్తుంది డాడీ సరిగా వినపట్లేదు నా మాటలేని కనపడటం లేదా హలో చెప్పు నాయన చెప్పు నాయన డాడీ రెండు క్వశ్చన్లు ఉన్నాయి డాడీ రెండు కాదు ఒకటి అడుగు నాయన అవునా సరే డాడీ చాలా మంది ఉంటారు కదా లైన్ లో అందుకు ఒకటి జకరియా గ్రంథం ఐదో అధ్యాయం మొదటి నుండి మొత్తం ఆ అధ్యాయం మొత్తం అర్థం కాలేదు డాడీ అంటే స్త్రీ అని ఉంది పుస్తకం అని ఉంది ఉన్నాను ఒక్క నిమిషం ఉండు అసలు అర్థం కాలేదు డాడీ నేను కొంతమంది అడిగాను కానీ చెప్పలేకపోయారు డాడీ జకరియా గ్రంథం అంటే నాయన అక్కడ చూద్దాం ఇప్పుడు అధ్యాయం అంతా చెప్పాలి అధ్యాయం అంతా చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేను కదా నీకు ఐదో అధ్యాయం చెప్పు నాయన మొదటి నుంచి డాడీ అక్కడ పుస్తకాలు అని ఉన్నాయి డాడీ ఒక పుస్తకం అని ఉంది స్త్రీ అని ఉంది
డాడీ ఈ విషయం గురించి చాలా మంది అడిగితే చెప్పలేదు డాడీ. అసలు నేను మరలా తేరు చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేం కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను ఇరువై మూరల నిడివియు పదమూరల వెడల్పు గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటని. అందుకు అతడు నాతో అడిగినను, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగల వారందరూ కొట్టివేయబడదురు. రెండవ ప్రక్కన వ్రాయబడి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణములు చేయు వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనం చేయను. ఇదేం అర్థం అవలేదనండి నీకు ఇందులో? ఇందులో నీకేం అర్థం కాలేదు. పుస్తకం అంటే ఏంటి, స్త్రీ అర్థం కాలేదు అసలు. ఇక్కడ ఏమి ఆ పుస్తకం అంటే ఏంటి అనే నీకు డౌట్ అంటే ఆ డౌట్ నీకు ఉంది. ఆ పుస్తకం ఏంటో అక్కడ రాయబడింది కదా. ఒక పుస్తకం నాకు కనబడింది, ఎగిరిపోయి పుస్తకం నాకు కనబడింది, నీకేమి కనబడుతున్నదని అతను నన్ను అడగగా, ఇరవై మూరలు నిడివి పది మూరల వెడల్పు గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటని. అందుకు అతడు నాతో ఇట్లనను, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళి శాపమే. ఆ పుస్తకం ఏంటంటే ఆ పుస్తకంలో రాయబడినవన్నీ భూనివాసు ఏంటి డిస్టర్బెన్స్ నాయనా, నీ సెల్లోని చాలా శబ్దాలు వచ్చేస్తున్నాయి, పక్కన ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు, మాట్లాడుద్దాను. బాగా విన్నాయినా? ఆ పుస్తకంలో ఏమున్నాయట, ఒక ప్రక్క ఏమున్నాయట, మొత్తానికి అదంతా శాప. ఆ పుస్తకంలో ఉన్నవన్నీ శాపాలు నాయన, శాపాలని చెప్పాడు కదా, శాపము. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి వెళ్ళి శాపము. దానిలో ఒక ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగిల వారందరూ కొట్టివేయబడదురు, రెండో ప్రక్కన రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు. ఇదే సైన్యములు కాదు యెహోవా వాక్కు. ఇంకేముంది నాయన? అతడే కిందకు వస్తే అక్కడ స్త్రీ అని ఉండేదాడి. స్త్రీయే, స్త్రీ అని కూడా అక్కడ చెప్పబడి ఉంది కదా డాడీ. 9వ వచనం, అదే అధ్యాయంలో చివరి వచనాల్లో ఎక్కడ ఉండేదాడి, 20వ వచనమో అదే అధ్యాయం 9వ వచనం. నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి సంకుబుడి రెక్కలు వంటి రెక్కలు వాయకుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదరని నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, షీనారు దేశం మందు దానికి ఒక పొలం కట్టుటకు వారు పోవుచున్నారు, అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. ఈ ప్రవక్తలు అంటే అదే నాయనా, నా మాట విను. ఈ ప్రవక్తలు పాత నిబంధనలో ప్రవక్తలు రాసినవన్నీ ఇశ్రాయేలీయులకు వచ్చే శాపాలు. పాత నిబంధనలోని ప్రవక్తలందరూ ఇశ్రాయేలీయుల మీదకి వచ్చే శాపాలను గురించి రాశారు. మీకా నుండి ఏనాయనా, మరి ఆదాము వరకు వీళ్ళందరూ ప్రవక్తలే. ఈ ప్రవక్తలు రాసినవన్నీ కూడా దేవుని ప్రజలను చెప్పుకునే ఇశ్రాయేలీల మీదకి దేవుడు ఏ రకంగా వాళ్ళని శాపగ్రస్తులుగా చేశాడు అన్నది ఈ ప్రవక్తలందరూ రాశారు నాయన. ఇందులో ఆలోచించి కంగారు పడవలసిన అవసరత లేదు. దీని సమాధానమే క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఉన్న సందర్భాలన్నీ అర్థం కావాలంటే, లేదంటే పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ నీకు అర్థం కావాలంటే, నెరవేర్పు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, రూపకాలంకారంగా వాడబడినటువంటి అవన్నీ కూడా దేవుని ప్రజల మధ్య ఎలా జరిగాయి అనేది క్రొత్త నిబంధనలో రుజువులతో సాక్ష్యాలతో రాయబడింది. అంటే పాత నిబంధనలో ఉన్న బాగా చదవాలి ప్రవక్తల ప్రవచనాలు, అవి ఎక్కడ నెరవేరాయి అన్నది కూడా నువ్వు చదవాలి. అంటే ఇది ఒక ప్రశ్నలో వచ్చే జవాబు కాదు నాయన, 5 సంవత్సరాలు బైబిల్ చదవాలి. అయితేనే నీకు బైబిల్ పిక్చర్ అర్థం అవుతుంది మొత్తం అంతా. నీకు అర్థమైంది నాయనా?
సపోజ్ ఫర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను డాడీ, గుండు గుండుకి బైపాస్ చేయాలంటే ఎలా డాడీ అని అన్నా అనుకో, ఎలా చేయాలి డాడీ అంటే నేను ఒక నిమిషంలో చెప్పేగలనా నీకు, నువ్వు ఎంబీబీఎస్ చదవాలి, అది సర్జరీ చేసే సర్జనవు కావాలి, ఆ తర్వాత నువ్వు ఈ మానవ ఆకారంలో ఉన్నటువంటి ఈ అవయవం మీద నువ్వు రీసెర్చ్ చేసావు, గుండు మీద అయితే కార్డియాలజిస్ట్ అవుతావు, ఈ మళ్ళీ చెవి ముక్కు గొంతు అయితే ఎంటీ స్పెషలిస్ట్ అవుతావు, మరి ఐకి అయితే ఐకి సంబంధించి ఐ స్పెషలిస్ట్ అవుతావు, అంటే మానవ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, అవయవాలన్నిటికీ మరి ఒక్కొక్క దాని మీద నువ్వు రీసెర్చ్ చేయగలిగినప్పుడే కదా నువ్వు సర్జరీ చేయగలవు, ఆపరేట్ చేయగలవు. అలాగే గుండెను ఆపాలా, యాంజియోగ్రామ్ చేస్తే అవుతుందా, లేదంటే తొడలోంచి నరం తీసి బైపాస్ చేస్తే అవుతుందా, లేదంటే లేజర్తో ఏమైనా మనం చేయగలం, ఇలా రకరకాల విద్యలో వాళ్ళు నేర్చుకున్న విద్య, ఐదేళ్ళు చదువుతారు, ఆరేళ్ళు చదువుతారు కష్టపడి. అలాగే బైబిల్ని నువ్వు 5 ఏళ్ళు చదివితే అప్పుడు బైబిల్లో ఉన్న నిజానిజాలన్నీ నీకు క్లియర్ కట్టగా అర్థమవుతుంది. అలా చెప్పగలిగిన ఒకే ఒక విశ్వవిద్యాలయం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో నువ్వు జాయిన్ అవ్వాలి, అప్పుడు నీకు క్లియర్ కట్గా అన్నీ అర్థమవుతాయి. ఓకేనన్నా? బాయ్. దయాకర్ వరంగల్. దయాకర్ వరంగల్. హలో. చెప్పు నాయన. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పు నాయన. సార్ దేవుడు ఒక్కడే కదా సార్? అవును సార్. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అంటే ఎట్లా సార్? దేవుడికి దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే కదా నేను ఏ కుటుంబానికైనా. అవును సార్. తండ్రి ఒక్కడే కదా. ఇప్పుడు రాజు కొడుకులు పుట్టారు, వాళ్ళని ఏమంటాం మనం? రాజకుమారులు. పెద్ద అయితే వాళ్ళని ఏమంటాం సార్? వాళ్ళని పెద్ద, వాళ్ళు పెద్ద అవగానే ఏమంటాం వాళ్ళని? రాజకుమారుడు. రాజకుమారులే. నువ్వు ఎప్పుడు కుమారుడిగా ఉండిపోతావు రాజవ్వా? సార్ వినవట్లేదు సార్. వెరీ గుడ్. కోడికి పిల్ల పుట్టింది నాయన. కోడికి పిల్ల, గుడ్డు పెట్టి పిల్లని చేసింది కోడి. అవును సార్. అప్పుడు ఏమంటాం దాన్ని? కోడి పిల్ల అంటాం. పెద్ద అయితే? సార్ పెద్దదైతే కోడి అంటాం. ఎందుకు అనాలి? తల్లి ఉంది కదా ఇంకా పక్కనే. కనుక నాయన మనం అంతా దేవుళ్ళు ఉన్నాయన, ఆయన ఒక్కడే తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు, యేసుప్రభు దేవుడు దగ్గరికి నువ్వు వెళ్ళనవసరం లేదు. 82 కీర్తన 6 వచనం చూడండి ఆయన. 82 కీర్తన 6 వచనం. ఒక్క నిమిషం. 82 కీర్తన 6 వచనం. మీరు దైవములని, మీరు దైవములని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని, యేసుప్రభుని ఇక్కడ అంటాం లేదు ఆయన. తండ్రి అందరిని అంటున్నాడు. మీరు దైవములని, మీరు దైవములని, మీరు దైవములని నేను ఎందుకు అంటున్నానంటే సర్వోన్నతుని దేవుని కుమారులని అన్నాడు. 10:34 యోహాను సువార్త 10:34 యోహాను సువార్త 10:34 అదే సందర్భాన్ని యేసు ప్రభు యూదుల మధ్య చెప్తున్నాడు ఆయన. అందుకు యేసు మీరు దైవములని, నేనంటినని, మీ ధర్మశాస్త్రములో కీర్తన గ్రంథం 82 రాయబడి ఉండలేదా? లేఖనం అబద్ధం అవదు, నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎంతమందికైతే వస్తుందో వారే దైవములని అంటున్నాడు ఆయన. కనుక నాయన నువ్వు దేవుడివే, దేవుని కుమారుడిగా దేవుని కోసం బ్రతికితే, ఒక రాజుకు పిల్లడు పుట్టి రాజకుమారుడై రాజైతే, ఒక కోడికి పిల్ల పుట్టి కోడి పిల్ల కోడైతే, ఒక మేకకు పిల్ల పుట్టి మేక పిల్ల మేక అయితే అది తప్పు కాదు. కానీ దేవుడికి పిల్లలు లేరా? మనమంతా పిల్లలమే కదా. మనం ఎవరు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు? దయ్యాలు అవ్వాలనుకుంటున్నాడా, దైవాలు అవ్వాలనుకుంటున్నాడా? దైవాలు. మనమంతా దైవాలు అవ్వాలని. ఇప్పటికే 700 కోట్ల మంది దయ్యాలు అయిపోయి తిరుగుతున్నారు. మనం మాత్రం దేవుళ్ళుగా, ఆయన గర్భాన పుట్టిన మనం, ఆయన వలన కలిగిన మనం, ఆయనకు పుట్టిన మనం దేవుళ్ళుగానే ఉందాం. ఏనన్నా? మై సన్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ మీరు అడగండి. రైట్ పబ్లిక్ అడుగు నాయన, చేయతో అడుగు. గుడ్ ఈవినింగ్ సార్. నానా పైకెత్తు, బటన్ పైకెత్తు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పను. నేను ఈ మధ్యన తెలుసుకున్నాను దేవుని గురించి. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం, చాలా బాగుంది ఇక్కడ. నాకు ముందు డైనోసార్స్ అన్ని ఉండేవన్నారు కదా? అవును.
ఇప్పుడు చాలా కొన్ని వాటిలు విన్నాను కానీ ఎక్కడ బైబిల్లో కానీ బైబిల్లో కాదు ఎక్కడ మీటింగ్స్ లో కానీ డిస్కస్ చేయడం ఎప్పుడు చూడలేదు. అది ఉన్నాయంటారు బైబిల్ అక్కడ రాసిందా? డైనోసర్స్ గురించి నేను రాసిన పూర్తి పుస్తకం ఒకటి ఉంది నాయన. ఎందులో ఉందంటే సింహగర్జన అనే పుస్తకంలో డైనోసర్స్ గురించి రాశాను. వీడియో సిడి కూడా ఉంది. వీడియో సిడి కిందకి వెళ్ళేటప్పుడు బుక్ స్టాల్ ఉంటుంది నాయన, డైరెక్టర్ గారు డైనోసార్స్ మీద మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ తో కూడినటువంటివి నాకు ఇవ్వండి అంటే మీకు ఇస్తారు. అది బైబుల్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాను ఆ పదాలని. ఓకేనా? రైట్, గాడ్ బ్లెస్ యూ. కూర్చోనన్న. రాజేష్ రామచంద్రాపురం చెప్పు నాయన. రాజేష్ రామచంద్ర చెప్పు నాయన. వందనాలు నాయన. సామెతల గ్రంథము ఎన్నైనా? సామెతల గ్రంథము. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అది ఉన్నాయన్నా? తెస్తున్నాను. సామెతల గ్రంథం 31 31వ అధ్యాయం చెప్పిన 6వ వచనం అది. 6వ వచనం ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియుడి, మనోవ్యాకలము గల వారికి ద్రాక్షారసమునియుడి. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇకను తమ శ్రమను ఇక తలంచకొందురు. చెప్పు నాయన. నీ కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం కొంచెం కొంచెంగా తాగన్నాడు తిమోతిని. ఆ నీ సందేహం ఏంటి చెప్పుకోడుక? ఈ రెండు కలిపేకి నాయన, ద్రాక్షారసం గ్రేప్ జ్యూస్ నాయన. అది చూడండి, నీ షర్ట్ కొంచెం వాల్యూమ్ తగ్గించినాయన. ఇక్కడ వాల్యూమ్ తగ్గించండి మీరు పిల్లలు. చూడండి, ద్రాక్ష రసం అన్నాడు అంటే గ్రేప్ జ్యూస్. అది ద్రాక్షల నుండి వచ్చేది ద్రాక్షారసం, బత్తాయి నుండి వచ్చేది బత్తాయి రసం, నారింజ నుండి వచ్చేది నారింజ రసం. అంతేనా? కనుక ద్రాక్షారసం, ద్రాక్షారసం, ద్రాక్షారసం మత్తే ఉండదు నాయన, మత్తే ఉండదు అది. కనుక అక్కడ ద్రాక్షారసం తాగమన్నది అతని కడుపు జబ్బు. ఆ జబ్బు కోసం గ్రేప్ జ్యూస్ తాగమన్నాడు ఆయన్ని. మరి ఇక్కడ ఏంటంటున్నాడు సొలొమోన్ గారు, క్రొత్త నిబంధనకు ముందు 6వ వచనంలో ప్రాణం పోవుచున్న వానికి మద్యమునియుడి. ఏదైనా ప్రాణం పోతుంది అడికి, ఇక పోతుంది కనుక మరికి వాడికి ఇచ్చేయమన్నాడు. ఇంకెందుకంటే ఎలాగ పోతాడు? ఇప్పుడు ఒక రోగిని హాస్పిటల్కి తీసుకెళ్ళారనుకోని ఆయన, అప్పుడు డాక్టర్ అంటాడు ఇంక ఈయన ఎలాగ చచ్చిపోతాడు, ఏం కావలసింది పెట్టేయండి అంటాడు. ఎప్పుడైనా విన్నావు ఈ మాటలు? అప్పుడు వీడు షుగర్ ఉన్నా సరే స్వీట్ గా ఇక్కడ జ్యూస్ కావాలి కదా, జ్యూస్ ఇచ్చేయండి, తీపి స్వీట్లు అన్ని కానీ స్వీట్లు తినిపించండి. ఇంకటి ఎలాగ పోతాడు, ఆఖరి సరిగా పోతాడు కనుక మొత్తం పెట్టేయమంటాడు అన్నీ. అలాగా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రాణం పోయిచే పరిస్థితి ఇది. ఈ ప్రాణం పోయే పరిస్థితిలో కూడా మరి ఇక్కడ ఎలాగా మాండ మందుకు అలవాటు పడిపోయాడు. కనుక ఇక్కడ ద్రాక్షారసం ఇవ్వమన్నాడు. ప్రాణం పోవచ్చున్నకు మద్యమునియండి అన్నాడు. మద్యం వేరు, కింద లైన్లో మనోవ్యాకులం గారి వారికి ద్రాక్షారసమునియుడి అన్నాడు. అలాగని ఇప్పుడు గ్రేప్ జ్యూస్ తాగుతున్నారంటే మరి మనం తాగొచ్చు, ద్రాక్షల జ్యూస్ తీసుకుని మనం తాగొచ్చు. కడుపు జబ్బు ఉంటే, కడుపు జబ్బు ఏదైనా ఉంటే ఆరోగ్యానికి మంచిది కదా నాయన ద్రాక్షారసం, అది తీసుకోవచ్చు. అది నాయన అంతేగాని ప్రాణం పోయే ముందు చెప్పేది వేరు. వ్యాకులంతో ఉన్నాడు కనుక వాడు మనశ్శాంతి కావాలి కనుక అందాక తీపి అనేది వాడికి పెట్టండి, వాడు కొంచెం ఎంజాయ్ చేస్తాడు కాస్త మర్చిపోతాడని. అంతేగాని నాయన బ్రాంది షాపు తీసుకెళ్ళి మందు కొట్టించండి అని అనలేదు కదా ఆయన. ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ. ఆనంద రాజమండ్రి, ఆనంద రాజమండ్రి చెప్పు నాయన. హలో, చెప్పు నాయన. డాడీ డౌట్ డాడీ చెప్పు నాయన. డాడీ మనకి ఇక్కడ నువ్వు పాతాల ముందు జ్ఞానమైనను ఆలోచన అయినను ఉండదని ఉంది కదా డాడీ? అవును. సెకండ్ మనకి ఇప్పుడు ధర్మంతో చనిపోయిన తర్వాత డాడీ లోకాసవార్తలు పాతాల ముందు ఆలోచిస్తున్నారు కదా డాడీ, అది నాకు భూమి మీద నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఆదరణ పంపించమని చెప్పి అంటున్నారు కదా డాడీ? అవును నాయన.
అంటే అక్కడ ఆలోచించినట్టుగా మనం ఎలా అర్థం చేసుకోవాలి డాడీ? ఆలోచించిన జరగనప్పుడు అది ఆలోచన అనవసరం కదా నాయన. అప్పుడు ఇప్పుడు నరకంలో ఉన్నాడు ధనవంతుడు ఉన్నాడు, ఆ గొప్ప ఐడియా వచ్చేసాడు, ఆ ఐడియా వచ్చింది అడికి, నాకు ఇంకా ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు తండ్రి అన్నాడు. మరి ఏడు కావాలి చెప్పు బాబు అన్నాడు. ఏం లేదు, మీ పక్కన లాజర్గా నేను వెళ్తే మళ్ళీ ప్రమాదం కదా, నిన్న నన్ను నంబర్ వాళ్ళు నేను పెద్ద తాగుబోతుని తిరిగిపోతున్నాయని మా తమ్ముళ్ళు కూడా పంచపాండవులట్టు మేమందరమే కనుక నేను ఏం చెప్పినాను నమ్మడు కనుక ఆ లాజరు బాగా పరిచయం ఉంది, మేము పరిసే రుట్టుముక్కులు తినేవాడు, లాజర్ని పంపించమంటే బాగా గొప్ప ఐడియా ఇచ్చావన్నాడు అబ్రహాము. అబ్రహాము గొప్ప గొప్ప ఐడియా ఇచ్చావు, ఇంతకాలం నరకంలో ఉన్నవాడు ఎవడు ఇలా ప్రశ్నలు అడగలేదు, నువ్వు అడిగావు సరే లాజరు ఒకసారి వెళ్ళొచ్చే అన్నాడా లేకపోతే అలాంటి జరగదన్నాడా? లాజరు ధనవంతుడులో అబ్రహాము ధనవంతుడికి ఇచ్చిన సమాధానం ఏంటి తెలీదా నీకు? అదేనన్నా ఏమనిచ్చాడు సమాధానం? డాడీ అయితే అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి మధ్యలో అఘాతం ఉందని చెప్తున్నారు డాడీ. నీళ్ళు అందించడానికి అవి ఆ లోపల ఉన్న వాళ్ళు అటు ఇటు రావడానికి, అది భూమి మీదకి రావడానికి ఏమన్నాడు లాజర్ని పంపమంటే? భూమి మీదకి లాజర్ని పంపమంటే ఏమన్నాడు? ఇక్కడి నుంచి మృతుల లోకం నుంచి ఎవరు వెళ్ళకూడదు అన్నాడా? అన్నాడా అక్కడ భూమి మీద ఉన్నారు చాలా మంది చెప్పేవాళ్ళు ఆలమాటినాలి అన్నాడా? అంటే వీడి ఆలోచన ఏమైనా నెరవేరిందా డాడీ? ఈ వీడి ఆలోచన ధనవంతుడు ఆలోచన ఏమైనా నెరవేరిందా? ధనవంతుడు కోరిక ఏమైనా నెరవేరిందా? అదే మరి అన్నాడు ఇందాక అక్కడ, నువ్వు పో పాతాల మందు ఆలోచన ఐడియాలు ఏం పనిచేయవు అక్కడ, నెట్వర్క్ ఎక్కడే ఉంటుంది, ఐడియా నెట్వర్క్ ఎక్కడే ఉంటుంది, అక్కడ ఉండదు. ఇక్కడ ఎయిర్టెల్ ఉంటుంది గాలి చెబుతుంది, ఇక్కడ ఎయిర్టెల్ అంటే గాలి చెబుతుంది, అక్కడ దూరి కూడా లోపలికి రాదు అన్నాడు ఆయన. ఏనాయనా ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ప్రతాప్ కడప, ప్రతాప్ కడప. హలో డాడీ. చెప్పు నాయన. వందనాలు డాడీ. వందనాలు నాయన. మొదటి అధ్యాయం పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కనికరింపబడితే చెప్పు నాన్న. డాడీ తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కనికరింపబడితే అన్నాడు కదా డాడీ. అవునాయనా? మరి దావీదు గారు తెలిసి తప్పు చేసాడు కదా డాడీ. దావీదు గారు తెలిసే తప్పు చేసాడు కదా డాడీ. తెలిసే తప్పు చేశాడు. మరి అతన్ని ఎలా క్షమించలేం డాడీ? అతన్ని ఎలాగా? దావీదు గారిని ఎలా క్షమించాడు డాడీ దేవుడు? దావీదుని క్షమించడేటి, చితకొట్టాడా? చదవలేదా దావీదు చరిత్ర? చదివినా డాడీ. అంటే విను విను అని చెప్తాను విని. ఈలోగా నాతాను ప్రవక్తను పంపించాడు దావీదు దగ్గరికి. దావీదు దగ్గరికి వెళ్ళగానే నాతాన్ అన్నాడు, మహారాజా నాతాను ప్రవక్తను దేవుడు దావీదు రాజు దగ్గరికి పంపించాడు తప్పు జరిగిన తర్వాత. అర్థమవుతుంది నాయన? నేను నా మాటలు వినపడుతున్నాయి నీకు? కొంచెం చిన్నగా వినపడుతున్నాయి. మరి ఎలాగా? మరి బాగా వినపడితేనే నీకు డౌట్ క్లియర్ అవుతుంది. నా మాటలు వినపడుతున్నాయా? వినపడుతున్నాయి. అలాగే జాగ్రత్తగా పట్టుకో సెల్ని. బాగా నాతాను ప్రవక్త దావీదు రాజు దగ్గరకు వచ్చి అయ్యా మీ దేశంలో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి అన్నాడు. ఏంటి ప్రవక్త అని అడిగాడు. ఏంటంటే ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక ఆయనకు 1 గొర్రె ఉంది. ఈ 100 1 గొర్రె ఉన్నవాడు ప్రాణప్రదంగా గొర్రెను పెంచుకుంటున్నాడు తనకున్న ఒకే ఒక గొర్రె కనుక. ఈలోగా 100 గొర్రెలు ఉన్నవాడికి చుట్టాలు వచ్చారు. ఆ 100 గొర్రెలు ఉన్నవాడు ఏం చేశాడంటే ఒక గొర్రెని ప్రాణాప్రదంగా పెంచుకుంటున్న వాడి దగ్గరికి పోయి ఆ గొర్రెని తీసుకొచ్చి కోసేసి వీళ్ళకి వేట మాంసం పెట్టాడు అని ఈ విషయం చెప్తాడు నాతాను దావీదు రాజుతో. అప్పుడు దావీదు రాజు అంటాడు, ఎవడంత భ్రష్టుడు నా దేశంలో ఉన్నాడా, వాడిని ఉరి తీసేయాలన్నాడు.
ఆ ఉరిదీవలసింది నిన్నే అన్నాడు అప్పుడు నాతానం. నేనేం చేశాను అన్నాడు, నీకు భార్యలు కావలిస్తే ఎంతమందిని అడిగితే అంతమందిని నేను ఇస్తాను కదా, ఇప్పుడు ఉన్నోళ్ళు లేవని నీకు తక్కువైపోయారా, వింటున్నావా, ఉన్నవాళ్ళు ఏమో తక్కువైపోయారా, అడిగితే నేనే ఇస్తాను కదా. ఆ ఊరియా భార్య మీద కన్ను ఇటువెందుకు, దానికోసం ఆ ఊరియా నిన్ను నమ్మకమైన సేవకుండా ఎందుకు చంపించేసావు యుద్ధరంగంలో అని అన్న తర్వాత ఇది నీ ఎడల జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. చివరికి తన కొడుకే తన 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 కూతుర్ని తన కొడుకే చెరచడం, తన భార్య తనను విడిచి వెళ్ళిపోవటం, తన కొడుకే అబ్షాలోమ్ అతని మీద తిరుగుబాటు చేయటం, తన కొడుకు రాజావాలని ఇస్రాయేలీలందరిని తన పక్క పెట్టుకోవటం, అప్పుడు దావీదు అరణ్యానికి పారిపోవటం, అరణ్యంలో వాసన చేయటం, ఇలాగ అనేక కష్టాలు దావీదు అనుభవించాడు. అంటే ఆ రోజుల్లో తగిన శిక్ష అప్పుడే దేవుడు వెంటనే ఇమీడియట్గా అమలు చేసేవాడు. ఈ రోజు అది లేదు కదా, ఈ రోజు అది లేదు. పాత నిబంధన కనుక ఆ దేవుడు ఆ రోజుల్లో వాళ్ళకి శిక్షను వెంటనే అమలు చేసేవాడు. క్రొత్త నిబంధనలో మనం చర్చాక అమలు చేస్తాడు. మరి అందుకే తెలియక చేశాను అన్నాడు. పౌలు గారు క్షమించబడ్డారు, తెలిసి చేశాడు, ఉతికేశాడు దేవుడు దావీదుని. అందుకే దావీదు కీర్తనలు చదువు, నా మంచము నా కన్నీళ్ళలో తేలిపోతుంది అన్నాడు. అంటే ఎంత ఏడు పేడిచాడో మనకు అర్థమైపోద్ది. దావీదు కీర్తనలు చదివితే ఆయన ఎంత ఏడ్చాడట, ఆయన ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళలో తన మంచం తేలిపోయిందట. అన్ని బాధలు పడ్డాడని అర్థం, అన్ని శ్రమలు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన చేసిన తప్పుకి నరకాన్ని అనుభవించాడు ఆయన. ఓకేనా? రైట్. పబ్లిక్ ఎవరినైనా? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం చెప్పు నాయన. 7వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం 7, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమేమో మాను ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలు ఎందు నా శక్తి నీలో పరిపూర్ణం అగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము. అదే డాడీ, ముళ్ళు అంటే దేనికి సంబంధించింది? ఏడుదనైనా నాలో ఒక ముళ్ళు ఉంచాడు అంటున్నారు. పాపం ఆయన, అది ఆయన సొంతంగా ఉంచిందా డాడీ, అది ఉంచబడినట్టుంటే వేరే ఎవరి ద్వారా అయినా ఉంచబడి? ఎవరో ఉంచబడలేదు. పాపం మనం చేస్తామా, ఎవరైనా మనల్ని చేత పాపం చేయిస్తారా? ఉంచబడింది, నేను దాన్ని తీసేయమని అడిగినా కూడా తండ్రి ప్రభా నేను మాటమాటిగా ఆడదాన చేత ఉండలేకపోతున్నాను అని ప్రార్థన చేశాను నేను అనుకోకసేపు. అంటే ఉంచబడిందా నా దగ్గర ముళ్ళు? ముళ్ళు అంటే పాపం అని తెలుసు కదా నీకు, ముళ్ళంటే పాపం నమ్ముతావా? మరణపు ముళ్ళు పాపము, పాపానికి జీతం మరణం, కనుక ముళ్ళు అంటే పాపం. పాపం ఎక్కడుంది? నా శరీరంలో ఉంటుంది, ఇక్కడ ఉన్న అందరి శరీరాల్లో ఉంది. లోపల ఉంది, గూడు కొట్టుకొని ఉంటుంది తేనిపట్టులాగా, బయటికి కనబడదు. అయినా ఇది ఏం చేస్తుంటుంది మనల్ని అప్పుడప్పుడు దారి మళ్ళీ. కొంతమందికి బ్రాంది కొట్టు చూడగానే ఊట ఊరుస్తుంటుంది నోట్లోను, కొంతమందికి సిగరెట్ కాల్చడం చూడగానే నోరు ముక్కు ఏదోదో పొగలు వచ్చేస్తుంటాయి, కొంతమందికి ఆడదాన్ని చూడగానే ఏదో ఆలోచనలు వచ్చేస్తుంటాయి. సహజంగా అందరిలోనూ ఏదో ఒకటి పాపాల జాబితాలలో ఏదో ఒక దానికి కట్టుబడి ఉంటాం మనం, అవునా కదా? ఒకరు నోరు పెరిగి అబద్ధం అంటారు, అందుకే పుట్టుకుతో వచ్చిన విద్య అది, ఏమంటే తప్పని అబద్ధం అంటారు అంతళ్ళు. కనుక నాయన అది నాలో ఉంచబడింది, ఉంచబడిందంటే ఎవరో పెట్టేయడం కాదు, నా శరీరంలో ఉంది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 21, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుంచి, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18, నాయందు అనగా పౌలు గారు అంటున్నారు, ఇది పౌలు గారు రాసిందే, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు పౌలు. పౌలు లాంటి మహాభక్తుడే అతని శరీరంలో మంచిదన్నది నా దగ్గర లేదు. ఏమన్నాడు మళ్ళీ చూడండి అన్నమాట, నా శరీరంలో మంచిది ఏదియూ నివసింపదు, అంటే ఉన్నదంతా చెడే అని, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది.
మంచి చేయాలనేటటువంటిది కూడా నా శరీరంలో కలుగుతుంది, కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. ఏదో క్లాసులకు వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకో వెళ్ళబుద్ధేయటం లేదు. ఎందుకో వెళ్ళబుద్ధేయటం లేదంటే ఎందుకో వెళ్ళనివ్వకుండా నీ శరీరంలో గూడు కట్టుకుపోయింది అది. నిన్ను వెళ్ళనీయకుండా నేర్చుకోనీయకుండా పిల్లల్నివ్వకుండా నువ్వు రాకుండా నీ పిల్లల్నివ్వకుండా మరి మీరు ఎలా తయారవుతున్నారు? ఎన్ని చెప్పినా వాళ్ళు పాత బాణిలో ఉందంటే అది వాళ్ళ శరీరంలో గూడు కట్టుకుంది. అది మనసులో పెట్టుకో. ఒకళ్ళకి అబద్ధం కావచ్చు, ఒకళ్ళకి మరొకటి కావచ్చు, మరొకరు కావచ్చు. ఏమంటున్నాడు, ఏమన్నాడు 19, నేను చేయగోరు మేలు చేయక చేయు గోరని కీడు చేయించున్నాను. అమ్మయ్యా ఈవేళ ప్రసంగం విన్న తర్వాత ఇక నేను నా పిల్లలు దేవుడికి ఇచ్చేయాలనుకుంటున్నానండి అని డిసైడ్ చేసుకుంటావు, కానీ తెల్లవారు కానీ అవ్వుద్దేది. మళ్ళా చూశానని కోరిక మాత్రం నాలో పుడుతుంది, దేవుని మాటలు వినగానే దేవుడు కొరకు బ్రతకాలని ఆశపడుతుంది, కానీ తెల్లవారేసరికి బతకడానికి ఇష్టపడటం లేదు. ఈ శరీరం ఆలోచన మారిపోతుంది, మళ్ళీ ఆలోచన మారిపోతుంది. కారణం మళ్ళీ చదువుదాం, నేను చేయ గోరు మేలు చేయక చేయ గోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేయునది చేసిన ఎడల దాన్ని చేయునది నా ఎందు నివసించి పాపమే గాని ఇకను నేను కాదు. ఆత్మగా నేను దేవుని కొరకు ఉండాలనుకుంటున్నాను, శరీరం మాత్రం నన్ను దేవుని కొరకు ఉండనివ్వటం లేదు. శరీరం మాత్రం దేవుని కొరకు నన్ను ఉండనివ్వటం లేదు. లోనున్న ఆత్మ మాత్రం దేవుని కొరకు ఉండాలి 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 అని ఘోష పెడుతుంది, కానీ శరీరం మీద ఉండలేవు నువ్వు, ఉండలేవు నువ్వు, ఉండలేవు నువ్వు, ఉండలేవు నువ్వు. నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోతున్నావు, నిద్ర పెట్టేస్తున్నాడు హిప్నటిస్ట్. ఇది అప్పుడే బాగా నిద్రపోయి వచ్చాడు వీడు, కానీ హిప్నటిస్ట్ వాడు హిప్నటైజ్ చేస్తున్నావు నిద్రపోతున్నావు నిద్రపోతావు నిద్రపోతున్నా నిద్రపోతుంది. ఇదే ఎందుకు నిద్రపోవాలి నువ్వు? కనుక శరీరం ఎలా చేస్తుందంటే హిప్నటైజ్ చేసేస్తుంది ఆత్మని, ఎందుకంటే ఇది ఎలాగ మట్టిలో ఉండిపోద్ది. ఆత్మ వెంటనే వెళ్ళిపోవాలి శిక్షకి, శిక్ష అమలు జరుగుతుంది దీని మీద. కనుక శరీరం ఏం చేస్తుందంటే ఆత్మను ఎప్పుడు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ కిందకి అంటున్నాడు 21వ వచనం చూడండి. కాబట్టి మేలు చేయ గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. లోనకు సిస్టమ్ ఉందట, చిప్పు పెట్టేగానే డైలాగ్ ఎవడాడు రజనీకాంత్ గారు, ఏం పేరు సినిమా రోబో, ఆడ వెనకదా శుభ్రంగా చిప్పు పెడతారు ఏదో, చిప్పు పెట్టగానే ఆ చిప్పు ఏం చెప్తే దడే చేస్తాడు. అలాగ మనలో కూడా సైతాన్ గడు చిప్ పెట్టేశాడు. ఈ చిప్ పెట్టేయడం వల్ల మనం ఎంత చెప్పినా వినం, మంద మన బాణి మందే, మన ధోరణం మందే. ఆయన అలాగే చెప్తాడు, నువ్వెక్కడ ఉంటావు, నీకంటూ రోషం లేదా, నీకంటూ నిర్ణయం లేదా, నిన్ను రెచ్చగొట్టేస్తుంటది. ఏనైనా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెళ్దాం ముందుకి. కాబట్టి 21వ వచనం, మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం మందు ఆత్మను బట్టి నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని కిందకు వచ్చేసరికి ఏమన్నాడు తెలిసిన ఆయన 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం, మరణానికి లోనకు శరీరం, మరణానికి లోనకు శరీరము నుండి, నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఇది ఆకర్షించి అలాగ చేతగానుడికి తెలిపాడు. అంటే శరీరాన్ని నడిపించుకోలేని అసమర్థుడు అయిపోయాను, నన్ను ఎవరు కాపాడతారు అని అడుగుతున్నాడు. కనుక నాయన ఈ పాపం అనేది ముళ్ళు, ఆ ముళ్ళు అనేది అతనికి ఏదో బలహీనత ఉంది, దాని గురించి తెలుసుకోవడం మనకు అంత అవసరమా? ఆయనకు ఒకటి ఉంటే మనకు వంద ఉంటాయి, ఎందుకంటే మన అతనికంటే సీనియర్లు మనం. కనుక నాయన ఈ దీని గురించి అసలు మనం ఆలోచించడమే తప్పు, ఈ పాపం గురించి మనం ఆలోచించకూడదు. పాపాన్ని మట్టి పెట్టాలంటే ఒకే ఒక మార్గం దేవుడు బైబిల్లో ఏం చేశాడంటే ఆయన పన్ను ఉంటే ఆయన పాపం అనేది నీ జోలికి రాదన్నాడు. నువ్వు ఆయన పనిలో ఉన్నావు అనుకో, పిల్లల్ని వదిలేసి అనుకున్నాను ఆడుకోవడానికి, బూతులు నడుచుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అదే పిల్లల్ని తీసుకొచ్చి గుడిలో వదిలేసావు అనుకో, ఇక్కడ బూతులు ఆడడానికి వీడు లేదు, కొట్టుకోవడానికి అవ్వదు, గోల్ చేయడానికి అవ్వదు, బంగారు వాక్యం నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. మీకు అర్థమైంది కదా నాయన? కనుక ఒక మంచి పనిలో మనం లీనమైపోయినప్పుడు అప్పుడు మనం తప్పు చేసే ఆస్కారం రాను సన్నగిళ్ళిపోద్ది. అందుకే సామెత అంటాడు, ఈ నీవుల్ ఎడ్డైనా సామెత an ideal man's mind is in your devil's workshop. అంటే మా బుర్ర ఖాళీగా ఉందనుకో అన్ని తప్పుడు మాటలు లోడవుతాయి ఇందులోను. బుర్ర ఎప్పుడు దేవుని మాటలతో నిండుకుందనుకో ఇంకా ఆలోచించడానికి టైం ఏది? నీకు అర్థమైంది నాయన? అది దాని అర్థం. ఓకే మైసాన్, ముళ్ళంటే అదే నాయన. లాస్ట్ క్వశ్చన్, జాన్సన్ భీమవరం. వందనాలు చెప్పు నాయన. మొదటి తిమోతికి 2వ అధ్యాయము 14వ వచనం డాడీ. తిమోతికి రాసిన
మొదటి పత్రిక మొదటి పత్రిక చెప్పుకోడు రెండో అధ్యాయం 14వ వచనం డాడి రెండో అధ్యాయం 14వ వచనం స్త్రీ మోసపరచబడి అపరాధములో పడాను 13 14 కలిసి ఉన్నాయి కదా నాయన అవును డాడి ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడాను ఆయనను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును డాడీ ఇక్కడ ఆదాము మోసపరచబడలేదు గాని అని రాస్తున్నాను కదా డాడీ అవునాయనా అంటే ఇప్పుడు స్త్రీ మొదట మోసపరచబడింది కదా డాడీ మొదట కాదు ఆవిడే మోసపరిచి ఇప్పుడు ఉన్నది ఆవిడ ఒక్కరితే కదా నాయన జంట భార్య భర్తలు ఉన్నారు ఆదాము మోసపరచబడలేదంటే డైరెక్ట్ గా సాతాను ఆదాము దగ్గరికి వెళ్ళింది మొదట ఆదాము దగ్గరికి వెళ్ళిందా డాడీ మరి అంతే కదా ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిందంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఆదికాండంలో 3వ అధ్యాయంలోను మొదటి సాతాను స్త్రీ దగ్గరికి మాత్రమే వెళ్ళింది కదా డాడీ ఆయన ఎక్కడ ఉంది అది ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుంచి డాడీ ఆదికాండం 3వ అధ్యాయం దేవుడైన యెహోవా చేసిన మొదటి నుంచి చూద్దాం దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి కలదైండెను అది ఆ స్త్రీని చూచి మొట్టమొదటిసారిగా ఇది నిజమా అని అందాకడ అనందాకడ అంటే అప్పటికి ఆదాము దగ్గరికి వెళ్ళొచ్చిందని అమ్మడు ఆదాము మోసపరచబడలేదు అంటే నాయన బైబుల్ 66 పుస్తకాలతో కూడిన ఒక పెద్ద పజిల్ అది ఒక మాట ఆదికాండంలో ఉండేసరికి ఒక మాట కొత్త అందం కొత్త నిబంధనలో చివరి పుస్తకాల్లోకి వచ్చింది అంటే ముందు ఎవరిని అటాక్ చేసింది ఆదాము మోసపరచబడలేదు గాని అంటే ఆదాముని అటాక్ చేసింది ముందు వచ్చి కానీ పురుషుడు పురుషుడే కదా నాయన ఎప్పుడు పురుషుడు పురుషుడే నాయన ముందు ఆదాము దగ్గరికి వెళ్ళింది అక్కడ దాని ఎత్తు ఫలించలేదు అప్పుడు అవ్వ దగ్గరికి వచ్చింది అవ్వ దగ్గరికి వచ్చేమందంటే ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉండాలి అని చెప్పింది ఈరోజు పకీర్గళ్ళు అందరూ చెప్పే మాట అదే కదా నాయన ఈ పకీర్గళ్ళు చేతగాని వాళ్ళు దరిద్రులు చెప్పే చేతగాని మాట పురుషుడు అనకూడదు ఆ మాట ఏమండి నేను ఇంతటి వాడిని అవడానికి నా భార్య కారణం అంటే ఇట్స్ వెరీ బ్యాడ్ ఎందుకంటే మనం దేవుని నుంచి వచ్చాం మన నుంచి అవ్వ అనేది ఆదాములో నుంచి వచ్చింది ఆదాము వలన వచ్చింది కనుక ఆడమనిషి ఏమన్నాడు బలమైన ఘటం అనలేదు బలహీన ఘటం అన్నాడు అంటే భర్తను దెబ్బతీసేస్తుంది పిల్లల దెబ్బతీసేస్తుంది కుటుంబాన్ని నాశనం చేస్తుంది అది అవ్వ అంటే డాడీ ఇక్కడ ఆదాము మోసపరచబడలేదు గాని అని రాస్తున్నావు కదా డాడీ అవును అంటే ఇప్పుడు అవ్వ తిన్న తర్వాత ఆదాము కూడా తిని మోసపోయాడు కదా డాడీ అదేనేనా మా ఆదాము ఎందుకు తిన్నాడు పాము ఇచ్చితే తిన్నాడా పెళ్ళాం ఇస్తే తిన్నాడా భార్య ఇచ్చిందే తిన్నాడు ఏమట అంటే అంత ఎందుకట ఆ దయ్యం వచ్చి తినమన్నప్పుడు తినలేని ఈ పెద్ద మనిషి ఆ దయ్యం కనబడకుండా వ్యాక్సిన్లో గెలిపోయింది ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసరికి అవ్వేం చేసింది పండిస్తుంది అంతేనా మరి దయ్యంతో ఏం చెప్పు ఉంటాడు సర్పంతో ఏమని ఉండాలి మోసపరచబడలేదంటే సర్పంతో ఏమని ఉంటాడు ఆదాము ఏంటి నువ్వెవరు నాకివ్వడం ఏంటి పండు పో అన్నాడు అంతేనా వీళ్ళకి లాభం లేదు అయ్యగారు వాళ్ళ కుదరదు అమ్మగారిని పెట్టుకుందామని లక్ష్మీ పార్వతి భార్య అయిన తర్వాత ఎన్టీఆర్కి సూట్ కేసులతో డబ్బు పెట్టుకెళ్తే ముందు అమ్మగారికి ఇమ్మనుడట లక్ష్మీ పార్వతికి అమ్మగారు లోపల ఉన్నారు లోపలికి వెళ్ళండి అనేవాడు ఏ ఇటు తీసుకోవచ్చు కదా ఇటు పెట్టుతాను డబ్బు ఎందుకంటే బ్యాక్ బోన్ ఆవిడ అక్కడ అర్థమైంది కదా నాయన నీకు పెళ్ళైందా వెరీ గుడ్ జాగ్రత్తగా మంచి పిల్లని చూసి చేసుకో ఎందుకంటే దయ్యం డైరెక్ట్ గా నేను పడగొట్టలేదు భార్యలో ప్రవేశించి భార్య ద్వారా నీ కొంప కొల్లేరు చేస్తుంది అయ్యో నా భార్య ప్రేమతో నాకు పండిచ్చింది 5 ఏళ్ళకి 5 మిఠాకిల్లీలు తగిలించుకుంది పడక సీన్లోకి రాక 1, 2, 3 అని కిల్లీలు ఎడుతుంది అనుకోగలరు అగ్నిగుండానికి తోసేస్తుంది భార్య కనుక చాలా కంట్రోల్ చేయి ఎందుకంటే మనం గుర్రం ఎక్కేటప్పుడు ఏం చేయాలి గంతలు కట్టాలి నోట్లో కళ్ళెం పెట్టాలి దాని మీద కూర్చోవాలి
కళ్ళెం చేతితో పట్టుకోవాలి, ఎడం చేతితో కుడి చేతితో పట్టుకోవాలి. కొరడా కుటుంబాన్ని పరిపాలించేటప్పుడు ఆడదాని పెత్తనం అనేది అసలు ఉండకుండా చూడాలి. ఆడదాని మాట అసలు మీరు వినకూడదు. దేవుని వాక్యం ఏం చెప్పిందో, ఆమె ఏం చెబుతుందో మీరు కరెక్ట్గా ట్యాలీ చేయాలి, అప్పుడే మనం నిలబడతాం. లేదా ఈ భార్య మమకారంలో, భార్య మాయలో పడి మనం అంతమైపోతాం. అలాగే ఎంతోమంది బైబిల్లోనైనా, ఒక ఆహాబురాజు ఉన్నాడు, యజుబెల్ని బట్టి పాడైపోయాడు. మన ఆది తండ్రి ఉన్నాడు, మన ఆది తల్లి చేత వంచింపబడ్డాడు. అలాగే మన అబ్రహాం విశ్వాసుల తండ్రి ఉన్నాడు, మహాతల్లి శారా చేత మోసగింపబడ్డాడు. వీళ్ళందరి చరిత్రలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఆడదాని మాట వినకరా నాన్న, ప్రమాదం అని చెప్పాడు. ఓకేనన్నా? గాడ్ వెరీ గుడ్, వెరీ గుడ్. కళ్ళు మూసుకున్న ఆయన, ప్రేమ కలిగి మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది మీ వాక్యంలో రాయబడిన ప్రతి మాట చూస్తున్నప్పుడు, దేవా లోకానికి తెలియని ఎన్నో జ్ఞాన సంగతులు వాక్యంలో రాయబడ్డాయి. మానవునికి అందుబాటు కాకపోగా చెబితే నమ్మని దౌర్భాగ్య స్థితికి ఈరోజు ప్రపంచ జనాభాలో ఉంది. అలాంటి పరిస్థితిలోనికి ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ పిల్లలు నెట్టని వీక్షిస్తున్న ప్రపంచంలోని ప్రతి కుమారుని కుమార్తెను మీరు దీవించి దేవా మీ కొరకు బ్రతికే భాగ్యం ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామాన్ని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ